డ్రాల్ స్టార్ట్ అయిపోతుంది. జరుగుతుందండి, చెక్ చేసిన తర్వాత అవన్నీ ఒక బాక్స్ లో వేస్తారు. ఆ బాక్స్ లో వేసిన తర్వాత అవన్నీ కలిపి పాయింట్ ఇస్తారు. జిఎస్ నెంబర్ టూ కి 21 అప్లికెంట్స్ వచ్చారు. ఈ 21 మెంబర్స్ మీరు జిఎస్ఎల్ నెంబర్ త్రీకి 6 డాలర్ కాస్ట్ ఏమి జరుగుతుంది? 24 రాష్ట్ర ప్రభుత్వం వారు తీసుకొచ్చినటువంటి నూతన ఎక్సైజ్ పాలసీలో భాగంగా మన పార్వతీపురం మండలం జిల్లాలో కూడా 52 రిటైల్ అవుట్లెట్స్ కి సంబంధించినటువంటి విజిట్ ని మనం విడుదల చేశాము. అందులో భాగంగా 1393 అప్లికేషన్లు రావడం జరిగింది. 1వ తారీఖు నుంచి 11వ తారీఖు వరకు ఈ అప్లికేషన్కి సంబంధించినటువంటి డ్రా తీసే కార్యక్రమం ఈరోజు మనం మార్నింగ్ 8 o'clock నుంచి చెప్తాము. ఒక్కొక్క షాప్ వారీగా పిలవడం జరుగుతుంది. నిశ్శబ్దం పాటించాలి. ఫోన్లన్నీ కూడా ఆ డ్రా చేసే టైంలో జోబులో పెట్టుకోవాలి, సైలెంట్ మోడ్లో పెట్టుకోవాలి. మీరంతా బాగా సహకరిస్తే మేము కూడా అంత వేగంగా ఈ డ్రా చేసి మీకు సక్సెస్ఫుల్ లాట్ ఎవరికైతే వచ్చిందో వాళ్ళకి సంబంధించిన వివరాలు కూడా లైవ్లోనూ చూపించడం జరుగుతుంది, సీసీ కెమెరా ద్వారా తెలియజేయడం జరుగుతుంది, ప్లస్ ఈ కౌంటర్ ద్వారా మీకు కన్ఫర్మేషన్ స్లిప్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈ మొత్తం ఈ ప్రక్రియ ద్వారా మనకి 27.4 crore దాకా మనకి అప్లికేషన్ ద్వారా ఫీజు రూపాయనే వచ్చే రావడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వానికి. అలాగే ట్యాక్స్ ఎక్సైజ్ రిటైల్ ట్యాక్స్లో బాగా 31.4 crore కూడా రావడం జరుగుతుంది. సో ఇదంతా కూడా పారదర్శకంగా జరుపుతాము. ఇందులో నేను జాయింట్ కలెక్టర్ గారు, సబ్ కలెక్టర్ గారు అండ్ మన అసిస్టెంట్ కమిషనర్ గారు రామచంద్ర గారు అందరూ టీం అందరం కూడా ఉన్నాం ఇక్కడ. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కిందన నివృత్తి చేసుకోండి. ఎక్కడికక్కడ మీడియాకు కూడా సపరేట్ పాయింట్ అనేది పెట్టడం జరిగింది. సో మీరంతా